అయితే కొయ్యలగూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట. అవును బావా. సరే వాళ్ళని ఊళ్ళో కూడా రానికుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరుకుతనే కానీ నాన్న మన పెళ్లి కొప్పుకోడు. పోనీ ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదు. నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేయొచ్చు. ఈ ఐడియా కూడా బానే ఉంది. ముందా కొయ్యలగూడెం సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే. అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదుటపడింది. కుదుటపడింది కదా. అయితే ముద్దు వచ్చు కదా. మాధవయ్య గారు మనం కాబోయే వ్యంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసేవాళ్ళం కదా. అమ్మమ్మమ్మ మర్యాదలు మర్యాదలే, పైగా మగ పెళ్లి వారు. మాధవయ్య గారు చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏంటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగిలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లనే. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో మీకు కాబోయే కోడలు ఇవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్ కు ముద్దిస్తాను చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్ ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాదసులు కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడమేనా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏరా ఇంకా నిలబడి చూస్తావు, పద. ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రారా. మావయ్య ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయండిరా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్వు ఇచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను, దూరా. బావా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. లలిత ఆగో, నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు, దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో. అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఉద్యోగం సంపాదించుకుని వస్తాను, కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు. ఓ అలాగే, కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకసారి కడిగేస్తే 500 పూర్తయిపోతాయి, పళ్ళల్లో కాలు పెట్టండి. ఓసినీయమ్మ కడుపు గాలా, నీ వ్రతానికి సమయం సందర్భం లేదటే. పెట్టండి, త్వరగా పెట్టండి, ఉండండి ఉండండి అబ్బా. కళ్ళ మిమ్మల్ని గర్భం.